పశు సంపద పెంపొందించడంతో పాటు రైతులకు అనుకూలంగా ఉండేందుకు వీలుగానే ఎక్కడికక్కడ పశు వైద్యశాలను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ముస్తాబాద్ ఎంపీ జనగామ శరత్రావు జడ్పీటీసీ కొండం నర్సయ్యలు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో నూతనంగా నిర్మించి తలపెట్టిన పశు వైద్యశాల నిర్మాణ పనులకు గురువారం రోజున భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో నిర్మించనున్న నూతన పశు వైద్యశాల భూమి పూజ పనులను ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ జనగామ శరత్రావు జడ్పీటీసీ గుండం నర్సయ్య సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి చంద్రమీదిగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బద్ది కళ్యాణి భాను అధ్యక్షతను నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా భూమి పూజ నిర్వహించిన అనంతరం పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతుంది అని పేర్కొన్నారు. పశు సంపద పెంపొందించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి దేశంలోనే పాడి పరిశ్రమలో రాష్ట్రాన్ని మొదటి వరుసలో నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్లకు దక్కుతుంది అని పేర్కొంటూ త్వరితగతిన పశు వైద్యశాల పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మపల్లి సురేందర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావు, మాజీ జడ్పీటీసీ కోఆపరేషన్ సభ్యులు సర్వర్ పాషా, సతీష్ చందర్, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లారెడ్డితో పాటు బైర్ నర్సయ్య రైతులు ఉన్నారు. ఎవరి జాగల వాళ్ళు కట్టుకొని అయ్యే విధంగా గ్రామ ప్రజలందరూ సహకరించి వాటిని కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. 74వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు వేడుకలు జరుపుకుంటున్నాం. దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. అందులో ఇవాళ వసంత పంచమి మంచి రోజు. ఈరోజు ఆవునూరు గ్రామంలో పశువుల ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో మనం ముందుకోతున్న విషయం మనందరి ప్రజలకు తెలుసు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ పరిపాలన సాగుతుంది. ఎందుకంటే ఈరోజు పాడి పంట ఉంటేనే రైతు మంచిగా ఉంటాడు. రైతే రైతుకి ఎన్ని చేస్తుంటాం మనం అంతా కూడా చూస్తున్నాం. ఇవాళ ఈ యొక్క పశువుల ఆసుపత్రి అంటే కూడా ఈ రైతులకు అవసరం. ఇవాళ పాడి పంట అనేదే ముఖ్యం. మనకు గ్రామీణ ప్రాంతాల్లో మనం పూర్తి కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళమందరం కూడా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పశువులు ఉంటాయి. ఈ రోజుకు తక్కువైనప్పటికీ కూడా మళ్ళీ పునర్వ్యయం వస్తుంది. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్లో ఎంతమందిని అప్లికేషన్ చేసుకుంటే 2-2 బర్లు ప్రభుత్వం 140,000 కూడా ఇస్తుంది. ఒక 60,000 రూపాయలు మాత్రం మనం బ్యాంకులో లోన్ తీసుకుంటే 2 బర్లు వస్తాయి. వాటితోటి ఇవాళ ఒక కుటుంబం జీవనం సాగించవచ్చు. ఈ సందర్భంగా పశువుల ఆసుపత్రి కూడా ఉంటేనే ఇలా పశువులకు కూడా అనేక రకమైన వాటికి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా వాటికి ఒక హాస్పిటల్ ఉండి డాక్టర్ ఉంటే వాటికి కూడా కావాల్సిన మందులు ఇంజక్షన్లు ఇచ్చుకొని వెంటనే ఆ పశువులు మంచి చేసుకున్నట్టయితే ఆ రైతు బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా ఆవునూరు గ్రామంలో ఎస్టీఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారి నిధి నుంచి ఇలా 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఏమైనా తక్కువ ఉంటే కూడా మళ్ళీ కలెక్టర్ ఫండా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా